అనంతపురం జిల్లా కదిరిలో వైసీపీ వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై వైసీపీ పట్టణాధ్యక్షుడు బావుద్దీన్ విమర్శలు గుప్పించారు. 8 ఏళ్లుగా సిద్ధారెడ్డికి మద్దతుగా నిలిచిన తనపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసే ముందు పూర్వపరాలు పరిశీలించాలని అన్నారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి కదిరిలోని కార్యకర్తలు ఎవరో కూడా సరిగా తెలియదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయని, వ్యక్తిగత దూషణలు చేయవద్దని ఊరుకుంటున్నట్లు చెప్పారు. 8 ఏళ్లుగా వైసీపీ జెండా మోసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని బావుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను పార్టీ కోసం పనిచేసినటువంటి సైనికుణ్ణి. నేను తెల్లారితేనే 5 గంటలకు నేను కదిరిలో పోయి గొంతులు తెలియవు, సందులు తెలియవు సిద్ధారెడ్డికి, అక్కడ ఉండే కార్యకర్తలు కూడా తెలియవు ఎవరున్నారు ఎవరు లేరు అనేది. వాళ్ళందరినీ నేను ఏకం చేసి ప్రతి ప్రోగ్రాం గడప గడప అయితేనేమి, రావాలి కావాలి అయితేనేమి, గుడ్ మార్నింగ్ కదిరి అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలు ఇదే కాకుండా ధర్నాలు, ప్రభాకర్ రెడ్డి పైన దిష్టి బొమ్మ, జేసీ ప్రభాకర్ రెడ్డి పైన దిష్టి బొమ్మ కాల్చిన కేసు కూడా ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో ఉంది. ప్రతి కార్యక్రమంలో మేము చురుగ్గా పాల్గొంటున్నాం. మా పైన అక్రమ కేసులు బనాయించి బెదిరించాలని చూసుకుంటారా? మీరు బెదిరే ప్రసక్తే లేదు. మీరు మీ అనుచరులు రేపు నేను ఈరోజు ఇచ్చినాను స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే రేపు మీరు ఉదయాన్నే మళ్ళీ ఇంకోరితో ప్రెస్ మీట్ పెట్టిస్తారు. మీరు ఎన్ని ప్రెస్ మీట్లన్నా పెట్టించుకోండి, నన్ను టార్గెట్ చేసి మీరు ఏం చేసినా కూడా నేను భయపడే ప్రసక్తి లేదు. నేను జగన్ అన్న అభిమానిని, జగన్ అన్న సైనికుణ్ణి. ఏదైనా ఉంటే నేను అధిష్టానం దృష్టికి తీసుకొని పోతా. మీ మాదిరిగా ఇట్లా పోలీస్ స్టేషన్లలో ఒక కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడి పైన అక్రమంగా కేసులు బనాయిస్తారా? మీ పైన కూడా నేను కేసు పెట్టిన అబూబకర్ పైన, మిగతా వాళ్ళ అధికారుల పైన కూడా నాదైన పందాలు న్యాయపరంగా నేను పోరాడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.